मुख्यमंत्री मुंदु चूपे कोविड स्मार्ट मोबाइल वाहन कोविड 19 नु कट्टडि चेयडंलो देशंलोने आंध्र प्रदेश मोदटि स्थानंलो उंदी। ప్రజారోగ్య రంగంలో శిథిలం నుంచి శిఖరాగ్రం దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తుందంటే అతిశయోక్తి కాదు। ఆ ప్రక్రియలో భాగంగా మరో అడుగు ముందుకు వేసింది। అవి మొబైల్ నమూనా సేకరణ కేంద్రాలు। ఒక స్మార్ట్ మొబైల్ వాహనంలో 10 కౌంటర్ల వరకు ఏర్పాటు చేసి ఒకేసారి 10 మంది వారి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు కోవిడ్ 19 పరీక్షల ఫలితాలను తెలియపరుస్తుంది। అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డేటా కనెక్షన్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం వంటివి దీని ప్రత్యేకత। అంతే కాకుండా సేకరించిన శాంపిల్స్ ను 3 నుండి 6 గంటల్లోనే ఫలితాలు వచ్చేలా ఏర్పాటు చేశారు। దీంతో కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో చేసేందుకు మార్గం సుగమమైంది। రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వోల్వో బస్ మొబైల్ వాహనాలను 20 వరకు ఏర్పాటు చేసింది। వీటి సంఖ్యను మరింత పెంచేలా ప్రయత్నాలు చేస్తోంది। ఈ మొబైల్ వాహనాలు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, ఎయిర్‌పోర్ట్స్, రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్టుల దగ్గర ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షించేందుకు ఏర్పాటు చేశారు। అంతే కాకుండా ఈ వాహనాలను కంటైన్‌మెంట్ జోన్లలో కూడా కోవిడ్ నమూనాలు సేకరించేందుకు వినియోగిస్తున్నారు। దేశ విదేశాలలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల వద్దకే వెళ్లి శాంపిల్ కలెక్షన్ ఏర్పాట్లు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ సాధించింది। దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 50 మొబైల్ బస్ టెస్టింగ్ వాహనాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది। ఈ సరికొత్త విధానంతో దేశ విదేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే ఇందుకు నిదర్శనం। అందరికీ నమస్కారం। ఐ మాస్క్ బస్సెస్ ని కూడా డిప్లాయ్ చేసి 70868 శాంపిల్స్ తీసుకొచ్చారు। చాలా మంది మన ఉదయం నుంచి వచ్చేసి మన క్యూలు కట్టి ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ మరి టెస్ట్ చేశారు।